మీ విధులను అన్ని డ్యూటీస్ను కూడా సక్రమంగా చేసుకోవాలి. ఎందుకంటే అంగన్వాడీ హెల్పర్స్ ఉండొచ్చు, వర్కర్స్ ఉండొచ్చు. ఒకసారి మనము 2019 నుంచి మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీస్కి ఉండొచ్చు, మీ ఇమీడియట్ రిలేటివ్స్కి ఉండొచ్చు, చాలా సంక్షేమ పథకాలు కూడా అందినాయి. చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ. ఈ ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మహిళలకు ఎక్కువగా కట్టుబడి ఉంటూ చాలా సానుభూతిగా కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా లేని విధంగా 6 శారీస్ కూడా ఇస్తూ 16 కోట్లు ఖర్చు పెడుతూ 6 శారీస్ ఇచ్చినాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు ఇచ్చినాం. అదేవిధంగా వీళ్ళకి డ్యూటీస్ కూడా చాలా ఈజీగా ఉండాలి అని 85 కోట్లు కూడా ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం. ఆ 4 GB కానీ 2 GB డేటా ఏదైతే ఆయా లొకేషన్స్లో మనం ఇస్తున్నామో దానికి కూడా ఆ 12 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈరోజు అంగన్వాడీ మహిళలందరినీ కూడా నడిపిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం, మొన్న కూడా నీతి ఆయోగ్ కూడా ది బెస్ట్గా అంగన్వాడీ అంటే అంగన్వాడీ ఒక స్కీమ్స్ ఏదైతే మనం ప్రవేశపెట్టినామో అదేవిధంగా బానింతలకు, అదేవిధంగా పాలిచ్చే తల్లులకు, గర్భవతులు అందరికీ కూడా మంచిది చేయాలని టేక్ హోమ్ రేషన్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం.